अंदर की नमस्कार अंडी नेनु मी डाक्टर आचार्य शशिकांत शर्म चाल मंदी अड़ा लिवर की संबंधी हेल्थ टिप्स उन्या ఎందుకంటే జనరల్ గా ఈ మధ్యలో స్కానింగ్ తీయించుకుంటే ఫ్యాటీ లివర్ అనేది కామన్ గా వస్తుంది చాలా మందిలో బట్ ఈ ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ గా ఉండొచ్చు బట్ తర్వాత ఏంటంటే రకరకాల సమస్యలకు దారి తీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ లివర్ కి సంబంధించినటువంటి హెల్త్ టిప్స్ ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి దీనికి సంబంధించిన డైట్ ఏంటి దీనికి సంబంధించిన ఎక్సర్సైజులు ఏమేం ఉంటాయి అట్లాగే దీనికి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఏముంటాయి లివర్ క్లీనింగ్ ప్రాసెస్ అంటే మెయిన్గా లివర్ మనకు ఉపయోగపడే ఏంటంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని క్లియర్ చేయడానికి లివర్ ఉంటుందన్నమాట కాబట్టి లివర్ ఫంక్షన్ బాగుంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి లివర్ ఫంక్షన్ కరెక్ట్ గా లేకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బాడీలో ఉన్న చెత్త అంతా అట్లాగే ఉంటుందన్నమాట కాబట్టి దీనికి మనం ఏం చేయాలి లివర్ కి సంబంధించి మనం ఆలోచించినప్పుడు చాలా సింపుల్ ఎందుకంటే ఎవరెవరికి లివర్ బాగుంది బాగాలేదు అని మనం అర్థం చేసుకోవడానికి టెస్ట్లలో లివర్ ఫంక్షన్ టెస్ట్లో అవన్నీ ఉంటాయి బట్ ఇన్ జనరల్ ఏంటంటే లివర్ మజిల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది మీ మజిల్స్ వీక్ ఉన్నాయంటే కారణం ఏంటంటే లివర్ వీక్ ఉంది అని అర్థం కాబట్టి మీ మజిల్స్ స్ట్రెంగ్త్గా ఉన్నాయి అంటే మీకు లివర్ స్ట్రెంగ్త్గా ఉంది అని అర్థం ఎట్లా అర్థమవుతుంది మీకు అంటే ఇప్పుడు ఉదాహరణకు నడుస్తూ ఉన్నాము మోకాలు నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళల్లో సౌండ్స్ వస్తున్నాయి లేదు వెనుక నడుము నొప్పి వస్తుంది మెడ నొప్పి వస్తుంది తర్వాత భుజం నొప్పి వస్తుంది ఇట్లాంటి నొప్పులన్నీ బాడీలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే లివర్ వీక్గా ఉంది అని అర్థం చాలా సింపుల్ అంటే డేంజర్ కండిషన్ కాదు లివర్ స్టాండర్డ్గా లేదు అని అర్థం ఎందుకంటే లివర్ స్టాండర్డ్గా ఉంటే మజిల్స్ స్టాండర్డ్గా ఉంటాయి మజిల్స్ కరెక్ట్గా ఉంటే మీకు ఎక్కడ నొప్పులు వచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి నొప్పులు రావద్దు అంటే లివర్ చాలా బాగుండాలి సింపుల్ లాజిక్ అన్నమాట మరి దీనికి సంబంధించి ఏం చేయాలి లివర్ స్టాండర్డ్గా ఉండాలి అంటే కాబట్టి లివర్ను మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటంటే కొబ్బరి బోండం నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి దీనికి సంబంధించి ఎట్లా ఉపయోగపడతాయి ఇవి చాలామంది చెప్తారు లేదు శర్మ గారు మేము కొబ్బరి బోండం నేను తాగుతూ ఉంటామండి రెగ్యులర్గా అది కాదు మీరు ఇష్టం ఉన్నప్పుడు ఏదో సమయంలో తాగితే ఆ రిజల్ట్ అనేది రాదు కొబ్బరి బోండంకి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే ఎంటీ స్టమక్లో మాత్రమే కొబ్బరి బోండం నీళ్ళు తీసుకోవాలి ఇది షుగర్ లేనటువంటి వాళ్ళకే నేను చెప్పేదండి డయాబెటిక్ పేషెంట్లకు కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్లు ఉంటే అది ఖచ్చితంగా ఒక గైడెన్స్తో మీరు వాడండి మిగిలిన వాళ్ళందరూ ఇది వాడచ్చు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం ఖచ్చితంగా లేచిన తర్వాత ఒక రెండు గ్లాసుల గోరువెచ్చటి నీళ్ళు తాగిన తర్వాత వాష్రూమ్ వెళ్ళి వచ్చి కూర్చున్న తర్వాత చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక ఎక్సర్సైజ్ అన్నమాట ఏ ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ పడుకోవాలి ఈ విధంగా పడుకోవాలి మీరు ఈ విధంగా పడుకున్న తర్వాత చేయాల్సింది ఏంటంటే ఈ రెండు కాళ్ళు వెనక్కి స్ట్రెచ్ చేసుకోవాలి అట్లాగే ఈ రెండు చేతులను వెనక్కి స్ట్రెచ్ చేయాలి అంటే కాళ్ళను ఈ సైడ్ లాగుతాము రెండు చేతులను పైకి లాగుతాము ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ మజిల్స్ అన్నీ లాగబడతాయి మనకు అప్పుడు మీరు కళ్ళు మూసుకొని నెమ్మదిగా మన యొక్క పొట్టను క్లాక్ వైజ్గా ఒక 10 సార్లు యాంటీ క్లాక్ వైజ్గా ఒక 10 సార్లు తిప్పండి మొట్టమొదటి తిరగదండి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ స్టమక్ రొటేషన్లో ఆటోమేటిక్గా పొట్ట తిరగడం స్టార్ట్ అవుతుంది ఏమవుతుంది అంటే లోపల ఉన్నటువంటి మజిల్స్ అన్నీ స్ట్రెంగ్తెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట కాబట్టి ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకున్న తర్వాత లేచి కూర్చోండి కూర్చున్న తర్వాత మీ శక్తిని బట్టి మొట్టమొదలు ఏంటంటే ఒక 300 ml నుంచి మొదలు పెట్టండి కొబ్బరి బోండం నీళ్ళు ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్కు మనకు పట్టేటువంటి క్వాంటిటీ ఏంటంటే 750 ml దాటాలి కాబట్టి 300 ml అవ్వదు కానీ ఒకటేసారి మీరు 750 ml 1 లీటర్ తాగలేరుగా కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఒక కొబ్బరి బోండంతో మొదలు పెట్టండి అట్లా ఒక వారం తర్వాత ఇంకొక కొబ్బరి బోండం దాంట్లో యాడ్ చేయండి తర్వాత ఇంకొక బోండం యాడ్ చేయండి అట్లా 4 బోండాలు అంటే 1 లీటర్ మీరు ఒక 1 మంత్ తర్వాత తాగగలిగే స్థితికి ఎదగాలి మార్నింగ్ అవర్స్లో ఇది రెగ్యులర్గా చేయాల్సినటువంటి పని లేదు మీరు వారంకు 2 రోజులు చేసినా సరిపోతుంది ఇక్కడ నా లివర్
మా సిస్టమ్ కరెక్ట్గా డైజెస్టివ్ ట్రాక్ అంత కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అని మీకు తెలియడానికి ఏంటంటే, మీరు కొబ్బరి బోండం నీళ్ళు కరెక్ట్ క్వాంటిటీ ఇస్తే మీకు వెంటనే ఒక 10-15 నిమిషాల్లో మోషన్ ఫ్రీ అయిపోతుంది. అంటే బాడీలో ఉన్న చెత్తను అంతా అది క్లీన్ చేసేస్తుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక ప్రాసెస్, మీ బాడీలో టాక్సిన్స్ ఉండకుండా మొత్తం క్లీన్ చేసేటువంటి ప్రక్రియ. ఇది కొబ్బరి బోండం ద్వారా సాధ్యమవుతుంది. చాలా సింపుల్ టిప్ అన్నమాట. ఏదో పసర్లు మనం తాగేసి ఏం చేసుకోవాల్సి ఉంటే పని లేదు. దాని తర్వాత లివర్ మీకు స్ట్రెంగ్త్గా ఉండడానికి మీరు చేయాల్సినటువంటి ఇంకొకటి ఏంటంటే, మజిల్స్ స్టాండర్డ్గా ఉండాలి. మజిల్స్ ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటాయి మీకు అంటే, రెగ్యులర్గా వాకింగ్ ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట వాకింగ్ చేయండి. ఏమండి మాకు సమయం లేదండి. ఇప్పుడు వాకింగ్ కోసం ప్రత్యేకంగా మీరు టైం పెట్టుకుంటే చేయలేరండి. మీరు ఎక్కడుంటే అక్కడ వాకింగ్కి సమయం ఇవ్వడం మొదలు పెడితే మీ కండరాలన్నీ స్ట్రెంగ్తన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అవుతాయో షుగర్ కరగడానికి కండరాలు వాడుతూ ఉంటేనే షుగర్ కరుగుతూ ఉంటుంది. కరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా లివర్ యొక్క ఫంక్షన్, ముఖ్యమైనటువంటి ఫంక్షన్ ఏంటంటే, ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ను గ్లైకోజిన్గా మార్చి లోపల దాచుకోవడం. అట్లాగే మీరు పనిచేయడం మొదలు పెడితే ఏంటంటే, ఆ గ్లైకోజిన్ను మళ్ళీ గ్లూకోజ్గా మార్చి రక్తంలో కలపడం అన్నమాట. ఇప్పుడు మనం పనే చేయట్లేదు, కండరాలకు పనే చెప్పట్లేదు, ఏం జరుగుతుంది, లివర్ అట్లాగే ఆ ఫంక్షన్ చేయకుండా ఉండిపోతుంది. అట్లా ఉండి ఏమవుతుందంటే అది ఫ్యాటీ లివర్గా మారిపోతుంది. దాని యొక్క ఫంక్షన్ అనేది చేయట్లేదు. కాబట్టి అది ఫంక్షన్ చేయాలంటే ఫస్ట్ మీరు వాకింగ్ చేయాలి. కాబట్టి ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట వాకింగ్ చేస్తూ ఉండండి. చేస్తూ నేను చెప్పినట్టు స్టమక్ రొటేషన్ చేసి కొబ్బరి బోండం నీళ్ళు తాగుతూ ఉంటే చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయండి, లివర్కి సంబంధించిన దాంట్లో. అట్లాగే లివర్ సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయని మనం చూస్తే, ఇది అకార్డింగ్ టు సుజోక్ థెరపీ ఏంటంటే, ఇది లివర్కి సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్. ఎందుకంటే ఓన్లీ ప్రెషర్ పాయింట్లే నేను చెప్పొచ్చండి, బట్ ఓన్లీ ప్రెషర్ పాయింట్లు ఒత్తుకోవడం ద్వారా యూ విల్ గెట్ రిలీఫ్, నాట్ క్యూర్. కాబట్టి ఏంటంటే, ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా సింపుల్ టిప్ ఏంటంటే, ఈ ఏరియాలో కొంత ఆయిల్ పెట్టేసుకొని, ఇది లెఫ్ట్ హ్యాండ్ అండి, ఓకే. రైట్ హ్యాండ్ అయితే లివర్ అనేది ఈ ఏరియాలో వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్లో ఈ ఏరియాలో వస్తుంది, ఓకే. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, ఈ ఏరియానంతా మీరు మసాజ్ చేసుకోవాలి. ఒక 21 టైమ్స్ క్లాక్ వైజ్గా ఈ ఏరియాను మసాజ్ చేసుకోవడం ద్వారా లివర్కి సంబంధించిన టాక్సిన్స్ మీకు క్లియర్ అవుతాయి. కాబట్టి ఇది లివర్కి సంబంధించినటువంటి హెల్త్ టిప్ అండి. ఇది ఖచ్చితంగా పాటించండి. దీని యొక్క రిజల్ట్స్ మాతో షేర్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు.